దెబ్బలు కాకుండా తల పగిలే దెబ్బలు కొట్టాలనుకుంటున్నటువంటిది ప్రస్తుతం ఎవరైనా సరే ఆలోచించేటటువంటి తీరు. ఇజ్రాయెల్ అందుకనే కీలక నేతల్ని టార్గెట్ చేస్తుంది. లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నాయకుల్ని అటాక్ చేసి లేపేసింది ఇజ్రాయెల్. దాంతో బాగా నీరసపడిపోయింది హిజ్బుల్లా. ఆ మధ్యన ప్రముఖులు ఒక ఏడుగురిని లేపేసేటప్పటికి హిజ్బుల్లా చాలా రోజులు గిలగిల్లాడిపోయింది. మళ్ళీ ఇరాన్తో సంబంధాలు పెంచుకుని ఇరాన్ కొన్ని ఆయుధాలు ఇచ్చాక ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దానికి కారకమైన ఇద్దరిని కనిపెట్టి లేపేసింది మళ్ళీ ఇజ్రాయెల్. దాంతో తలడిల్లిపోతున్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదులు ఇప్పుడు ఒక లాంగ్ రేంజ్ మిస్సైల్ని వాడారు. హిజ్బుల్లా రాకెట్టు ఏకంగా ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి మార్గలయట్ ప్రాంతాన్ని, ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మార్గలయట్ ప్రాంతం మీదన పడింది. అక్కడ ఉన్నటువంటి పవర్ సప్లై సెక్షన్ మీదన దాడి జరిగింది. దాంతో ఆ ప్రాంతం అంతా చీకటమైపోయింది. ఇప్పుడు దాన్ని రిస్టోర్ చేసే పనిలో పడింది ఇజ్రాయెల్. సరైన దెబ్బ ఇది, ఫస్ట్ టైం.